జనసేన అభ్యర్థికి మద్దతుగా కూటమిలోని నాయకులు పనిచేసేలా పవన్ కళ్యాణ్ చర్చించారని ఆ పార్టీ నాయకుడు నాగబాబు చెప్పారు. తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరాని శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన్ని స్థానిక తెదేప జనసేన నాయకులు కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతికి చేరుకుని తెదేప జనసేన భాజపా నాయకులతో చర్చించారు. నాగబాబు మాట్లాడుతూ ఆరాని శ్రీనివాసులు గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేసేలా కళ్యాణ్ ఒప్పించారని తెలిపారు. పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తామని వెల్లడించారు. వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు. బీజేపీ టీడీపీ జన సైనికులందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు ఆరు జంగాలపల్లి శ్రీనివాసులు గారిని గెలిపించడానికి అందరూ ఒక స్థిరని చెందుతున్నారు. ఆ పని ఏ ఒక్కరు మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయం కనిపిస్తుంది. తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి.